राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु प्रधानमंत्री मोडी गारिनि कलिचारु चाला विषयालु अडिगारु संतोषमे कानी चाला कीलकमैनटुवंटि राजधानी अमरावती निर्माण बाध्यता केन्द्र प्रभुत्वानिदे अयिना एंदुकनि मा राजधानिकि डब्बुलु इव्वंडनि नोरु तेरिचि मरी अडगलेकपोतुन्नारु इप्पुडु మూడు రాజధానుల చట్టం రద్దైపోయింది రాజధాని ఒకే చోట ఉండడానికి వీలుగా చట్టం సిఆర్డిఏ చట్టం పునరుద్ధరణైంది విభజన చట్ట ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే దాదాపుగా 42000 కోట్ల రూపాయలు కావాలని గతంలో ఒక నివేదిక తయారు చేశారు పోనీ ఈ ప్రభుత్వం అడగాలి కదా రెండోది మోడీ గారు నోరు విప్పి చెప్పాలి కదా రెండూ లేవు ఎన్ని సార్లు కాగితాలు ఇచ్చి సరిపెడతారు హోదా లేదు విభజన చట్టంలో హామీలు లేవు ఏది అమలు జరగట్లా రాజధాని గురించి అసలే రాసిన కాగితంలోనే రాజధాని మాట పెట్టలా మీకు ఎవరన్నా పార్టీల మీద కోపం ఉండొచ్చు కానీ రాష్ట్రం మీద జనం మీద రాజధాని జనం మీద మీరు కోపం చూపిస్తేలాగా అడిగినయే ఇవ్వట్లా ప్రభుత్వం అసలు అడగకపోతే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు రాజధానిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది రాజధాని నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం నుండి రప్పించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది మీరు చెప్పిన మాట వింటలేదు మీరు ఇద్దరు కలిసారు ఏం మాట్లాడారు ఏమి చెప్పారు ప్రధానమంత్రి గారు బయట కనీసం చెప్పరే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మాట వినలేదు రండి ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి అందరం కలిసి ఒత్తిడి చేద్దాం పోరాడదామని అందరిని కలుపుకోండి రాష్ట్ర ప్రజలందరూ సహకరిస్తారు కానీ ఆ పని చేయకుండా కాగితాలతో అంతకుముందు మీరు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలిసి ఏమి సాధించారని అడిగారు మీరు వాళ్ళకి ఎన్నిసార్లు కలిశారు ఏమి సాధిస్తున్నారు మీ తప్పని అంటం కాదు కేంద్రం మీద ఒత్తిడి చేయటంలో అందరినీ కలుపుకొని పోరాటం చేసి ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అందులో మీరు వైఫల్యం చెందుతున్నారు అసలు మోడీ గారు ఈ రాష్ట్రం గురించి పూర్తిగా గాలి కొదిలేశారు రాజధాని గురించి మాట్లాడట్లేదు అందుకే కేంద్రం యొక్క మెడలు వంచాలి రాజధాని మన హక్కు రాజధానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది ఆ హక్కుని సాధించుకోవడం కోసం పోరాడదాం సోమవీర్ రాజు గారు ఇప్పుడు ఏమన్నారు మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి 10,000 కోట్లతో రాజధాని నిర్మాణం పూర్తి చేసేస్తామని మీరు వాళ్ళ అంతకు ముందు 4 ఏళ్ళు తెలుగుదేశంతో కలిపి రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు ఆ 10,000 కోట్లు అప్పుడు ఎందుకు తీసుకురాలా రెండు అప్పుడు ఇప్పుడు 7.5 ఏళ్ళ నుంచి కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్నది రాష్ట్రంలో యొక్క రాజధాని నిర్మాణ బాధ్యత మీది కాదా అంటే ఈ రాష్ట్రంలో గెలిపిస్తేనే ఇస్తారా ఈ రాష్ట్రంలో మీరు ఇవాళ దాకా మీ ఓట్లు వేయలేదు కాబట్టి ఇవ్వకుండా తొక్కిపడుతున్నారా దీన్ని బట్టి రేపు ఓట్లు వేస్తేనే ఇస్తామని చెప్పడంలో కారణం ఏంటి అందుకే అన్ని విధాలుగా బీజేపీ మోసం చేస్తూ ఉంది దీన్ని అందరం కలిసి గట్టిగా ఎదుర్కొని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆయన వైఖరిని మార్చుకొని ఏదో మీ సొంత వ్యవహారం కాదు ఇది ఇది రాష్ట్ర ప్రజల వ్యవహారం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయం రాజధానికి సంబంధించిన విషయం మీరేదో మనసులో పెట్టుకుని మూడు రాజధానులను పేరు చెప్పి దానికోసం అమరావతిని తొక్కిపట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది కేంద్రము రాష్ట్రము కుమ్మక్కైపోయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది అలా కాదు అని అర్థం కావాలంటే మీరు ఈ రోజున ఖచ్చితంగా నిధులు సాధించడానికి ముందుకు రండి మీరు చేయకపోతే ప్రజలే కేంద్రం మీద రాష్ట్రం మీద ఒత్తిడి చేస్తారు కేంద్రం మీద ఒత్తిడి చేసి నిధులు మాకు ఎందుకు ఇవ్వరు రాజధాని ఎందుకు అభివృద్ధి చేయరని నిలదీసే రోజు వస్తుంది మీరు చొరవ చేస్తారా మీరు ముందుకొచ్చి అందరినీ కలుపుకుంటారా లేదు వెనకబడతారో మీరే తెలుసుకోండి మీరు వెనకబడితే ప్రజలే ముందుకు వస్తారన్న సంగతి మాత్రం చెప్పదలుచుకున్నాను